వైఎస్ఆర్ అని. వైఎస్ఆర్ అయితే జగన్ అయితే బాగా చేయగలడు అనుకోండి, చేస్తున్నారు అయితే ఈ దీని మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ బెటర్ చేస్తారని అవకాశం ఇమ్మంటే ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఉంటుందండి. మరి అది మాకు జగన్ గారు వస్తే బాగుంటుందండి. వైఎస్ఆర్ టీడీపీ వైఎస్ఆర్ అంటే మేనిఫెస్టో బాగుంది తంది అంటే వైఎస్ఆర్ది మనం 5 ఇయర్స్ బ్యాక్ చూసాం కదా తన బట్టి నేను అయితే వైఎస్ఆర్ అని మొత్తం తన చెప్పిన మేనిఫెస్టో అయితే తను ఏం చేయలేదు. నా వరకు అయితే వైఎస్ఆర్ వచ్చి రావాలనుకుంటున్నాను అంటే తన ఇప్పటి వరకు రాలేదు తన రావచ్చు అని నేను అనుకుంటున్నాను. వస్తే వైఎస్ఆర్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను, పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు సో నేను తన గురించి నేను చెప్తాను. జగన్ ఫస్ట్ పీడీపీ బాగానే ఉంది, జగన్ వస్తామో అది నమ్మకం మాకు అంటే జగన్కి వస్తా. ఇంతకనే ఉంది అప్పుడు ఇన్నిసార్లు పాపం వాడిపోయాడు కదా ఇప్పటికన్నా గెలుతాడేమని జగన్కి వస్తాం. వైఎస్ఆర్ వస్తే బాగానే ఉంటుంది, కిందసారి ఆ నాన్నగారు బాగా చేశారు కదా ఈయన జగన్ కూడా వస్తే బాగుంటుందని మా ఉద్దేశం. జరగలేదు, జరుగుతున్నాయి, బాగానే ఉన్నాయండి. ఇది కొత్త ప్రభుత్వం రావాలని కదా, మార్పు రావాలని, నాయకులను ప్రజల్లోనూ రెండిట్లోనూ రావాలి. ఎవరొస్తే అంటే వాళ్ళ నాన్నగారు చేశారు కాబట్టి బాగుంటుందని నా ఐడియా. నా జగన్నే రావాలనుకుంటున్నాం మరి. జగన్ అంతేకాండి, ప్రభుత్వం ఏమి చేయలేదు, ఈ గవర్నమెంట్ ఏమి చేయలే, ఇస్తాను ఏమి చేయట్లా, బాగున్నాయి కూడా చెడదొప్పుతున్నారు, బాగున్నాయి కూడా తీసేస్తున్నారు, వేస్ట్ ఖర్చు ఎక్కువ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ అంతా ఇటు సైడ్ వస్తుంది, ఆయన ఇప్పుడు ఏ మాట మాట్లాడదు ఆయనకే తెలియదు పవన్ కళ్యాణ్ గారు. అది వైసీపీ రావడం బెటర్, పవన్ కళ్యాణ్ కూడా బెటరే, టీడీపీ అయితే ఇంకా నమ్మకం లేదు. అనుభవం అంటే ఏముందండి, అనుభవం ఎప్పుడు ఉన్న అనుభవం. మరి చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాలు అనుభవం ఉంది, ఏం చేశారు ఉద్యోగాల్లో సద్యోగాల్లో రోడ్ల మీద తిరుగుతున్నాం మేము. ఏ ప్రభుత్వం వచ్చిన ఏ మార్పు ఉందండి, ఎప్పుడు జరిగే మామూలే, ఏది జరగట్లేదు, ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది. దళాలు బాగుపడుతున్నారు కానీ సరైన వాడికి అందట్లేదు ఏదీని, అందరిలో రావాలండి. ఏముందంటే ఒక సామాన్య వాడికి ఫలితాలను అందాలండి మెయిన్, అది అందరూ బాగుండాలి. అది ఏ పరిపాలనైనా ఒకటే కాదంటలేదు. ఏమో ఒకసారి అవకాశం ఇవ్వాలండి, ఆయన కూడా చూడాలిగా మనం, ఆయన కూడా చూసి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఈయన అలాగా చేసిన అనుభవం ఉంది, ఇంకా చేస్తున్నాడు, ఆయన కోసం అవకాశం ఇచ్చామనుకోండి, ఆయన మొత్తం చేస్తే మనం కూడా చూడాలి కదా. అది పవన్ కళ్యాణ్ అండి, ఒక విజన్ అంటే ఏమీ లేదు కదండి. పోటీ అంటే మొత్తం ఆసక్తికరంగా పోటీ ఉందండి, ఎవరని చెప్పలేదు విజేత అనేది, కాకపోతే ఎవరు వచ్చిన సరే ప్రజా సంక్షేమం బాగుండాలి మెయిన్. ఇప్పుడన్నా కొత్త పార్టీ ఏంటంటే ఇప్పుడు జగన్ ఉంది, అది వైఎస్ఆర్ ఒకసారి చూద్దాం. ఇప్పటిదాకా చంద్రబాబును చూసాం అన్న, ఆయన ఒకసారి చూద్దామని గెలిపించి చూద్దాం. ఎవరు వచ్చినా ఏ నాయకుడైనా ఏం చేస్తాడో తెలియదుగా, మనకు మంచి చేసాడు అనుకో, ఒకసారి చూడాలిగా కొత్త ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలియదుగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన, ఆయన వ్యక్తిగతంగా మంచి, ఆయన నిలబడినా ఎవరికి వేయాలని మనకి అభ్యం కావాలి. ఆయన వ్యక్తిత్వంగా మంచోడు అన్న, ఆయన ఫాలోయింగ్ అంటే చెప్పక్కల ఆయన గురించి. ఒక పవర్ లాంటి వాళ్ళు, ట్రాన్స్ఫార్మ్ టచ్ అవుతాయి అలాగా అలాగా, ఆయన ఒక సింహం లాంటి వాళ్ళు. ఆయన నిలబడితే చాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా ఉంది అయ్యి ఏంటి అంటే, మా స్టూడెంట్స్ ఉంటారుగా వాళ్ళకి జాబులు అని అయ్యని, ఒక నాయకుడు మంచి నాయకుడు వస్తే మాకు ఇంకా ముందు ఉపయోగాలు చాలా ఉంటాయన్న. అంటే జగన్ వస్తే చూడాలి అనుకుంటున్నామండి. అది అంటే ఇక కొన్ని చేసా కానీ కొన్ని మా దగ్గర రావట్లేదు, ఏమి జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. తక్కువ మాకు మట్టికి ఏమి రావట్లేదు, నాయకులు వరకు ఉండిపోతుంది. అది అదిగో చూడాలి కానీ ఒకసారి ఎవరైనా ఎవరైతే మనం చేసే మన తప్పుడు మనం తప్పవు, ఎవరైతే మనం చేయరు కదా, ఎవరొచ్చినా ఒకటే, జగన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు, మేము కూడా అలాగనే అనుకుంటున్నామండి. ఎందుకంటే ఇంకా ఆయన చేస్తున్నాడు, ఈయన కూడా ఈయన పరిపాలన కూడా చూద్దామని చాలా జనం అనుకుంటున్నారు కదండి. ఏమనండి, జనం అందరూ అభిప్రాయాలు ఎలాగుంటాయో తెలియదు కదండి, ఒక్కొక్కరు అభిప్రాయం ఒక్కొక్కరు ఒకలాగా ఉంటుంది కదండి. చేశాడండి, ఆయన కూడా బాగానే చేశారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా బాగానే అన్ని పనులు చేస్తున్నారు. కానీ మరి ఇప్పుడు ఆయనకి వేరే మళ్ళీ మారుతారు కాబట్టి వాళ్ళు ఏ రకంగా చేస్తారో అనేది మనకు తెలియదు కదండి. ఆయన ఉంటే మంచి పనులే చేశారండి, ఆయన కూడా మంచిగానే చేస్తాడని అందరం అనుకుంటున్నామండి. ఇప్పటికి నాకైతే జగన్ వస్తే బాగుండేది, ఒక ఛాన్స్ ఇస్తే ఎలా చేస్తాడో చూద్దామని. ఏమో ఎవరు అదృష్టం వాళ్ళది, టీడీపీ రావచ్చు, జగన్ రావచ్చు, జనసేన రావచ్చు, దాని గురించి మనం ఏంటంటే ఒక ఛాన్స్ ఇస్తే జగన్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాను. మొత్తం బాగానే ఉంది,
కాకపోతే ఏంటంటే కొంచెం రోడ్డు వల్ల కానీ ప్రజలైనా సరే నాయకులు అయినా సరే చాలామంది కొంచెం బాధపడుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సరే పాపం వాళ్ళకి చోటు లేదు. అది వర్షం పడినా కానీ అది సెంటర్లో కొంతమంది పడుకుంటున్నారు పేదవాళ్ళు. ఈ అన్న క్యాంటీన్ పెట్టిన కాడ నుంచి కొంతమంది ఏమో వెళ్ళి ఆ టైంకి వెళ్ళి భోజనం చేస్తున్నారు. ఇది ఇది బాగానే ఉంది, కాకపోతే ఏంటంటే జనాల మనసులో రావాలని కూడా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.